ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందాలని ఉన్నత ఆశయంతో అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ముమ్మిడివరం మార్కెట్ కమిటీ చైర్మన్ విత్తనాల శ్రీనివాస్ అన్నారు. ఐ పోలవరం సచివాలయం వద్ద గ్రామ ప్రత్యేక అధికారి విహెచ్ఎస్ఆర్ సుబ్రహ్మణ్యం అధ్యక్షతన జరిగిన గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా సుమారు 5 కోట్ల రూపాయలతో గ్రామంలో చేపట్టనున్న అభివృద్ధి పనులకు అధికారులతో కలిసి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఈ సమావేశంలో వైసీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి దంతులూరి వెంకటరాఘవరాజు, సచివాలయ కార్యదర్శులు గోవిందరావు, సురేందర్, ఏఎన్ఎంలు, వాలంటీర్లు పాల్గొన్నారు. ఏదైనా నష్టం జరిగితే దాన్ని అంతరాలు వేయడం సంవత్సరాల తరబడి జరుపుకోవడం జరిగేది. ఈ సంవత్సరం మనం వర్షాలు వచ్చినటువంటి 1 వీక్లోనే పంచాయతీ ఎంప్లాయిస్ దగ్గర ఉంటుంది. అవన్నీ తీసుకుని వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించవలసినటువంటి బాధ్యత మీ అందరిపైన ఉంది. మరొకసారి అది జరగకుండా చూసుకోండి. అలాగే ప్రభుత్వం ముఖ్యంగా ఏంటంటే ప్రజల యొక్క సమస్యను తీర్చడానికి ఎంతో మంది మనకి ఎంప్లాయిస్ క్రియేట్ చేసి ఉద్యోగాలు తీసుకోవడం జరిగింది. దానివల్ల ఏ కార్యక్రమాన్నైనా సరే మనం తొందరగా పరిష్కరించుకోగలుగుతున్నాం. దాంట్లో ముఖ్యంగా చెప్పుకోవడానికి ఏంటంటే ఈ సంవత్సరం అంటే మనకి 19 మంజూరు అయ్యాయి, ఎస్టీ మైనారిటీలకు ఇంకా ఇన్ని రాలేదు. టార్గెట్ లేదు, తక్కువ మంది జనాభా ఉంటారు కాబట్టి. సో వీళ్ళల్లో మళ్ళీ ఏ బ్యాంకులకి అది అలాట్ అయింది అంటే మండలం అంతా పెట్టుకోవచ్చు, ఏ బ్యాంక్ అలాట్ అయినా ఆ బ్యాంకులో తీసుకోవచ్చు అని అనుకుంటున్నాం. ప్రజెంట్ గైడ్లైన్స్ క్రియేట్.